రాజమండ్రి శారదా పీఠంలో మహాలక్ష్మి హోమం వేడుకగా జరిగింది. ఈ యొక్క హోమానికి పూర్ణాహుతికి ఆల్ ఇండియా ఆదిశైవ శివాచార్య సేవా సంఘం అధ్యక్షులు ఎస్ సుందర దీక్షిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకి అఖండ స్వాగతం లభించింది. ఆయన ఈ సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షిత్, పూజ్యం బ్రహ్మాజీ అవధాని, పులేటికుర్తి నాగభూషణ్ శర్మ, పూజ్యం కుమారస్వామి, మాగాపు బ్రహ్మేశ్వర్ శర్మ, కార్తికేయ మణికంఠ తదితరులు వేదాశీర్వచనం చేశారు.